సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే అసాధ్యమనేది ఏదీ లేదు. మామూలు బోటు నడుపుకునే కుర్రాడు రాష్ట్రపతి అవుతానని అనుకున్నాడా? కలాం గారు సాధించారుగా. బడిలోపటికి కూడా అడుగుపెట్టనివని కుర్రాడు కోట్ల మంది బ్రతుకుల్ని మారుస్తాడని ఊహించాడా? కానీ రాజ్యాంగాన్ని రాశాడుగా. దేనికైనా సాధించాలనే పట్టుదల ఉండాలి. నేనెందుకు సాధించలేను అనే కసి ఉండాలి. ఆ పట్టుదల కసి గ్రాముల్లో కాకుండా టన్నుల్లో ఉంటే ఎలా ఉంటుందో చెప్తా వినండి. ఎందరో మహానుభావుల గురించి మనం విన్నాం, చదివాం, కానీ మనకు తెలియకుండా చాలా గొప్ప గొప్ప వాళ్ళున్నారు. ఎక్కడో ఓ మూలన ఎవరో చెప్తే కానీ వాళ్ళ గురించి మనం తెలుసుకోలేని పరిస్థితిలో మనమున్నాం. అలాంటి వాళ్ళ గురించి మీకు చెప్పి ఇన్స్పైర్ చేయడమే మా ఉద్దేశం. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఏమేవ్, ఒకసారిలారా అన్నాడు ఓ పెద్ద ఆయన వంటింట్లో పనిచేసుకుంటున్న తన భార్యతో. ఏంటండి అంటూ విసుక్కుంటూ వచ్చిన ఆ భార్య ఏంటో చెప్పండి అంది. ఇది చూసావా అంటూ పేపర్నిచ్చాడు. పేపర్లో ఓ ఆర్టికల్, పేపర్ బాయ్గా పనిచేస్తూ కలెక్టర్ అయిన కుర్రాడు అని. తీక్షణంగా చూస్తే అర్థమైంది, ఒకప్పుడు ఆ కుర్రాడే తమ ఇంటికి పేపర్ వేశాడని. దాన్ని చూడగానే ఆ దంపతులిద్దరూ తెలియకుండానే ఏదో తృప్తి కలిగినట్టు ఎంత ఎదిగిపోయాడండి. వాడు పడ్డ కష్టాలకు ఇన్ని రోజులకి ఫలితం దక్కింది అనుకుంటూ ఆనందపడ్డారు. ఆ కలెక్టర్ పేరే అబ్దుల్ నజీం. పుట్టింది కేరళలోని ఓ చిన్న మారుమూల గ్రామంలో. అబ్దుల్ కి 5 ఏళ్ల వయసున్నప్పుడే తండ్రి చనిపోయాడు. కూలీ పనులు చేస్తూనే పిల్లలిద్దరిని పోషించింది తల్లి. కానీ ఆవిడకి కూడా అనారోగ్య సమస్యలు ఉండడంతో కుటుంబ పోషణ కష్టమయ్యేది. దీంతో తెలిసిన వాళ్ళు అబ్దుల్ని తన తమ్ముణ్ణి ఊర్లో ఉన్న ఓ అనాథాశ్రమంలో చేర్పించారు. ఎందుకంటే అక్కడైతేనే ఫ్రీగా భోజనం, బట్టలతో పాటు చదువు కూడా చెప్పిస్తారని. కానీ తల్లి ఒంటరిగా ఎలా ఉంటుందో అన్న బెంగతో అబ్దుల్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. మామూలు రోజుల్లో ఏదైనా పనిచేస్తూ తల్లికి ఆసరాగా ఉండేవాడు. ఈ క్రమంలో ఉదయాన్నే పేపర్లు వేసి ఆ డబ్బుని తల్లి మందులకు, తిండికి ఇచ్చేవాడు. మళ్ళీ ఎప్పటిలాగే స్కూల్కి కూడా క్రమం తప్పకుండా వెళ్లి 10వ తరగతిలో మంచి మార్కులు సంపాదించుకున్నాడు. ఇక టీచర్స్ ప్రోత్సాహంతో ఇంటర్ వరకు చదివాడు. తల్లిని తమ్ముడిని ఏ కష్టం రాకుండా చూసుకోవాలని హోటల్లో పనిచేసేవాడు. అయితే ఓసారి అతను చదువుతున్న కాలేజీకి ఆ జిల్లా కలెక్టర్ వచ్చారు. కలెక్టర్ వస్తున్నాడన్న సమాచారంతో అక్కడ టీచర్స్ అంతా హడావిడి చేస్తున్నారు. కలెక్టర్ వస్తుంటే ఆయనకి అందరూ సెల్యూట్ చేయడం చూసిన అబ్దుల్ తనకి అలాంటి హోదా కావాలనుకున్నాడు. ఇక వచ్చిన కలెక్టర్ ఆ కాలేజ్ అంతా కలియ చూశాక స్టూడెంట్స్ తో మాట కలిపాడు. జీవితంలో మీరు ఏమవ్వాలనుకుంటున్నారని అడిగాడు. అందుకు అబ్దుల్ లేచి, సార్, నేను మీలాగా కలెక్టర్ అవుతాను, నాలాంటి పేదవాళ్లకు సాయంగా ఉంటాను, చదువుకోవాలని ఉన్నా చదువుకోలేని ఎంతో మంది స్టూడెంట్స్ కన్నీళ్లు తుడుస్తానని చెప్పుకొచ్చారు. ఆ మాటలు విన్న కలెక్టర్ చప్పట్లు కొట్టి తనలో స్ఫూర్తిని నింపారు. ఇక అప్పటి నుండి అబ్దుల్ కి ఒకే కళ, కలెక్టర్ అవ్వాలని. దానికోసం ఆహర్నిశలు కష్టపడేవాడు. కానీ డిగ్రీలో అనుకున్నంత మార్కులు రాలేదు. అయినా సరే పట్టువీడని విక్రమార్కుడిలా పీజీలో చేరారు. అక్కడే చిన్న చిన్న పనులు చేస్తూ ఓ పక్క కుటుంబానికి అండగా ఉంటూనే మరో పక్క తన లక్ష్యానికి పునాదులు వేసుకున్నారాయన. ఇక నాజర్ కష్టానికి ఆ దేవుడు కూడా కరిగిపోయాడేమో. ఆ ఏడాది పడ్డ జాబ్స్ లో హెల్త్ డిపార్ట్మెంట్ లో మంచి ఉద్యోగం సంపాదించారు. ఇక ఆ జాబ్తో కుటుంబ ఆర్థిక పరిస్థితి కాస్త గాడిన పడింది. అమ్మని ఓ మంచి ఇంట్లో పెట్టి తమ్ముణ్ణి బాగా చదివించడం మొదలు పెట్టాడు. కానీ కలెక్టర్ అవ్వాలనుకునే కలని మాత్రం ఆపలేదాయన. ఓ పక్క ఉద్యోగం చేస్తూనే సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు చదువుకునేవారు. అలా గ్రూప్ 1 రాసి డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. ఆ తర్వాత కలెక్టర్ అయ్యారు. ఈ విజయం ఆయనకి అంత సులభంగా ఏం దక్కలేదు. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఆకలిని చంపుకున్న రోజులు, శ్రమలు, కన్నీళ్లు, కష్టాల నుంచే వచ్చిన విజయం ఇది. ఇక కలెక్టర్ గాను ఆయన పనితీరుతో కొల్లం జనాల మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారాయన. పేదవాడి కష్టాలు తెలిసిన ఆయన సాయమని ఎవరు వచ్చినా తక్షణమే అందుబాటులో ఉంటూ సమస్యల్ని తీర్చేస్తాడు. చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేని వాళ్లకు తానే అండగా ఉంటూ ముందుకు నడిపిస్తారు. పనిచేయని అధికారుల భరతం పడతాడు. ఓ బాధ్యత గల అధికారి ఎలా ఉండాలో మాటల్లో కాకుండా చేతుల్లో చేసి చూపిస్తాడు. మరి ఇలాంటి మంచి ఆఫీసర్ కి మనం కూడా సెల్యూట్ చేయాల్సిందే. మరి అబ్దుల్ నజీం గారి ఇన్స్పిరేషన్ జర్నీ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.